కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలు। ఈ కార్డుకి ఎవరు అర్హులు? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి, రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం నుండి 6,000 రూపాయలు పొందిన రైతులందరూ ఈ పథకానికి అర్హులు। ఈ వివరాలు ఎక్కడ లభిస్తాయి? https:/pmkisan.gov.in వెబ్సైట్లో లభిస్తాయి। ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ అర్హులే, కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది లబ్ధిదారులే మనకు అర్హతకు వస్తారు। ఉదాహరణకు ఒక గ్రామాన్ని తీసుకున్నట్లయితే 100 మంది రైతులకు అర్హత ఉంటే 40 to 50% మంది పట్టణాల్లో ఉంటారు, కౌలుకి ఇచ్చి ఉంటారు। 10% మంది రైతులకు పాడి పశువులు ఉండవు, కాబట్టి లిస్టులో మనకు 40 to 50% మంది రైతులు క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హులుగా ఉంటారు। వాళ్ళని మనం లిస్ట్ చేసుకుని పెట్టుకోవాలి। ఆ లిస్టులో ఉన్న 18 నుండి 75 సంవత్సరాల వయసు గల రైతులు అందరూ అర్హులు। ఉండవలసిన పత్రాలు: రైతు ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్। ఎంత మొత్తం రుణం ఇస్తారు? 1,60,000 రూపాయలు। ఎటువంటి భూమికి సంబంధించిన పత్రాలు లేకుండా ఇస్తారు। ఆపై దాటితే భూమికి సంబంధించిన పత్రాలు ఉండాలి। 2 ఎకరాల 50 సెంట్లకు 2,50,000 రూపాయలు రుణం ఇస్తారు। గరిష్ట పరిమితి 3 లక్షలు। ఈ రుణం బ్యాంకు వారి మండలాల్లో పరిధిలోని బ్యాంక్ సూచనల మేరకు 1 సంవత్సరంలో కట్టాలి। వడ్డీ 7% పడుతుంది, సుమారుగా 20 పైసలు। రైతు బ్యాంకు వారు సూచించినట్లు 1 సంవత్సరంలోపు లోన్ కట్టినట్లయితే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ISS కింద నాబార్డ్ లేదా RBI 3% రైతు ఖాతాలకు వడ్డీ అమౌంట్ తిరిగి జమ చేస్తుంది। అలాగే రీపేమెంట్ ప్రాంప్ట్గా చేస్తే ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కింద ప్రభుత్వం వడ్డీ అమౌంట్లలో 3% మరల రైతు ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది। అంటే రైతు తీసుకున్న లోన్ సక్రమంగా చెల్లిస్తే మొత్తంగా 1% వడ్డీనే కడతారు, అంటే 5 నుండి 10 పైసలు వడ్డీ। ఈ కార్డ్ కాల పరిమితి 5 సంవత్సరాలు। దీనిలో ఇంకా నెలకు 12 రూపాయలు కడితే 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ సమృద్ధి బీమా యోజన క్రింద 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది। మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి అలాగే సంవత్సరమునకు 330 రూపాయలు కడితే 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ జ్యోతి బీమా క్రింద జీవితకాలం 2 లక్షల ప్రమాద బీమా మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి వర్తిస్తుంది। కాబట్టి రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పారా సిబ్బంది, AHEలు మరియు గోపాల మిత్రులు ఒక్కో RBKకి 10 కార్డ్స్ను ప్రాథమికంగా మంజూరు చేయించండి। ఈ కార్డులో లోన్ తీసుకున్న రైతుకు చాలా తక్కువగా వడ్డీ పడుతుంది। ఆర్థికంగా మనం తోడ్పాటు చేసిన వాళ్ళం అవుతాము, మన ఉద్యోగ భద్రతలను నిర్వర్తించిన వాళ్ళం అవుతాం। మనం చేయవలసినదంతా రైతును గుర్తించడం, అప్లికేషన్ నింపడానికి కావలసిన పత్రాలను గురించి చెప్పడం మరియు ఆ అప్లికేషన్ ఆ రైతు బ్యాంకులో సమర్పించేటట్లు చేయడంతో మన పని ముగుస్తుంది। ఆ రైతుకి ఉన్న అర్హత బట్టి ఇంతకుముందు ఏమైనా అప్పులు ఉన్నవా, ఇతరత్ర విషయాలు బ్యాంకు వారు చూసి లోన్ మంజూరు చేస్తారు। అప్లికేషన్ మన AH డిపార్ట్మెంట్ దగ్గర టిక్ చేయాలి లేదా పైన రాయాలి। పై లోన్ మొత్తం గేదెలు మరియు ఆవులు కొనేందుకు కాదు, దాణా, పశుగ్రాసం పెంపకం మరియు ఇతర యాజమాన్య ఖర్చులకు అవి తెలుపగలరు। గమనిక: పాడి పశువులు ఎన్ని ఉన్నా రైతు భరోసా అర్హులకు మాత్రమే వర్తిస్తుంది, కాబట్టి గమనించగలరు। ధన్యవాదములు।